అంటే చేతుల అరచేతులను శుభ్రం చేసుకునే విధానం, వేళ్ల మధ్యలో కూడా శుభ్రం చేసుకునేటటువంటి విధానం, బొటన వేళ్ళని ఆ విధంగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత చేతి గోర్లను కూడా డెటాయిల్ తోటి కానీ సోప్ తోటి కానీ శానిటైజర్లతో కానీ చేసుకోవాలి. ఆ విధంగా మణికట్టును కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మోచేతుల వరకు శుభ్రంగా 20 సెకండ్లకు తగ్గకోకుండా చేతులను శుభ్రం చేసుకుంటే మనం కరోనా వ్యాధిని నివారించిన వాళ్ళం అవుతాం. మన మిత్రులను తుమ్ములు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు తలని మోచేతు మధ్యలో పెట్టుకొని తుమ్మాలి. క్రిములు కొంత దూరం మనం నిరోధించిన వాళ్ళం అవుతాం. మన బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చినప్పుడు మనందరం సెకండ్ ఇస్తాము, అందుకనే సెకండ్ వద్దు దండం ముద్దు అనేటువంటి విధంగా మీరందరూ పాటించాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం.